హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారండి? నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ రోజు నేను మీకోసం చూపించబోతున్నానండి, ఈ రోజు వీడియోలో బాడీ పాలిషింగ్ ఎలా చేసుకోవాలి అని చూపించబోతున్నాను. సో నన్ను చాలా మంది అడిగారండి, ఇది ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజ్ చేశారు బాడీ పాలిషింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. సో నేనైతే రెగ్యులర్ గా ఈ బాడీ పాలిషింగ్ అనేది నేను వీక్లీ వన్స్ చేసుకుంటాను. సో వీక్లీ వన్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా? సో ఇది చాలా బాగుంటుంది, మీకు బాడీ అనేది మంచిగా పాలిష్ అయినట్టు కనిపిస్తుందండి. సో పక్కాగా నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఓకే? సో మరి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా ఛానల్ మీరు ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని బాగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే? సో ఓకే అండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పాలిష్ చేసే ముందు, సో ప్రాసెస్ లోకి వెళ్లే ముందు, సో నేను వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఓకేనా? కోకోనట్ ఆయిల్ తో మీరు ఫేస్ ని, మీ బాడీని మొత్తం మసాజ్ చేసుకోవాలి. ఓకే? సో నేనైతే మసాజ్ చేసేస్తున్నా. ఇది ఇంపార్టెంట్ టిప్ అన్నమాట. ఓకేనా? సో ఇలా మనం ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అండి, సో దట్టు మీరు కోకోనట్ ఆయిల్తో ఆయిల్ మసాజ్ చేసుకుంటే సో చాలా మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఇలా బాడీ పాలిషింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఆయిల్ మసాజ్ అనేది మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో స్కిన్ అనేది మనకి ఇంకా గ్లో వస్తుంది, ఎందుకంటే పాలిషింగ్లో మనకి ఎక్కువ స్క్రబ్బింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ మసాజ్ అనేది మనం చేస్తాం. ఓకేనా? సో ఓకే అండి, అట్లీస్ట్ మనం ఈ మసాజ్ అనేది 3 to 4 minutes చేసుకోవాలి. ఓకేనా? ఆయిల్ మసాజ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంకా నేను ఫుల్ వీడియో కూడా మీకు ఒక నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? నా సో నేను వీలైతే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒక్కసారి మీరు ఆ వీడియో వాచ్ చేయండి. ఓకేనా? సో ఇలా చేసుకున్న తర్వాత మనం బాడీ పాలిషింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? మీరు ఈ ప్రాసెస్ అంతా నేను మీకు ఇలా చూపిస్తానండి. సో మీరు ఈ ప్రాసెస్ అంతా బాత్రూమ్ లో చేయించండి, హ్యాపీగా మీరు అలాగే స్నానం చేసేయచ్చు, మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా? సో చాలా మందికి ఇలాంటివన్నీ చేయాలంటే చిరాగ్గా ఉంటుంది. సో బట్ మంచి మీకు బాడీ గ్లో కావాలంటే ఇలాంటివన్నీ చెయ్యాలండి. ఓకేనా? సో బాత్రూమ్ లోనే మీరు యాజ్ యూజువల్ చేసేయచ్చు, అలాగే స్నానం కూడా చేసేయచ్చు. సో నేను వచ్చేసి దీనికోసం ఒక 1 spoon కాఫీ పౌడర్ తీసుకున్నానండి. ఆ కాఫీ పౌడర్ అంటే బ్రూ కాదు, ఎలాంటి ఇన్స్టెంట్ కాఫీ కాదు. సో ఫిల్టర్ కాఫీకి యాడ్ చేస్తాం కదా, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఫిల్టర్ కాఫీ పౌడర్ 1 full spoon ఫిల్టర్ కాఫీ. సో నెక్స్ట్ వచ్చేసి ఒక నేను 2 spoons షుగర్ అండి, 2-3 spoons షుగర్ యాడ్ చేశాను. సో 1 spoon శనగపిండి యాడ్ చేశాను, బేసన్. సో 1/2 spoon ఇది ముల్తానీ మిర్చి యాడ్ చేస్తున్నానండి. ఓకేనా? ఇంకా మీకు ఎంత కావాలంటే అంత ఇదే క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఓకే? సో ఇప్పుడు దీనికి వచ్చేసి నేను 1 spoon కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడం కంపల్సరీ, ఏ స్కిన్ వాళ్ళైనా కూడా ఇది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మీ బాడీకి మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. 1 spoon కాఫీ పౌడర్, దానికి 2.5 spoon షుగర్, నెక్స్ట్ 1 spoon బేసన్, 1/2 spoon ముల్తానీ మిర్చి, ఇంతే. ఈ క్వాంటిటీలో మీకు ఎంత కావాలి అంటే అంత యాడ్ చేసేసుకోవటమే. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు ఈ మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇది స్టార్ట్ చేసే ముందు సో నేను ఫేస్ వచ్చేసి మన బాడీని వెట్ చేసుకోవాలి. మనం మీరు ఎక్కడ చేసుకోవాలంటే అక్కడ సో తడి చేసుకుని దీని ప్రాసెస్ అనేది మనం స్టార్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుతూ దీన్ని మనము యూజ్ చేయాలండి. ఎందుకంటే ఒకేసారి వాటర్ యాడ్ చేసేసామంటే మొత్తం పేస్ట్లా ప్రిపేర్ అయిపోతుంది. సో మనకి పాలిష్ కావాలి అంటే కొద్దిగా స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ ఉండాల్సిందే. సో కాబట్టి మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సో ఫేస్ని అనేది మనం అదే ఫేస్ని, హ్యాండ్స్ని, మొత్తం బాడీని స్క్రబ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, వెరీ 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 జెంటిల్ అండ్ వెరీ స్లోగా మీరు స్క్రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది చాలా కొంచెం మనకి స్క్రబ్బింగ్ లో ఉంటుంది కాబట్టి మీరు స్లోగా ఎంత జెంటిల్గా వీలైతే అంత జెంటిల్గా నేను చూపిస్తున్నాను కదా, ఇలా మీరు స్లోగా చేసుకోవాలి. ఓకేనా? సో అట్లీస్ట్ ఈ మొత్తము ఈ మనము ఈ మసాజ్ అంతా అట్లీస్ట్ ఒక 5 minutes అన్న చేయాలండి. సో ఫేస్ మీద మాత్రం జస్ట్ 2 to 3 minutes చేసేయండి, ఫేస్కి నెక్కి. సో మిగతా మొత్తం బాడీ అంతా మనం అట్లీస్ట్ ఒక 5 minutes మసాజ్ చేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి.
సో మొత్తము చాలా స్లోగా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇది వచ్చేసి వెరీ వెరీ ఎఫెక్టివ్. మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, బట్ మీరు చాలా స్లోగా చేసుకోండి. అసలు మనము బేబీస్కి మనం స్నానం చేస్తాం కదా, అంత స్లోగా చేసుకోవాలన్నమాట, ఓకేనా? హార్ష్గా చేయకూడదు, ఓకే? సో ఇప్పుడు మీరు నేను ఫేస్కి, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ మీద కూడా నేను మసాజ్ చేస్తున్నాను. సో ఇది మొత్తం ఫుల్ బాడీ పాలిషింగ్ కాబట్టి మీరు మొత్తం బాడీకి అంతా అప్లై చేసుకోవచ్చండి, ఓకేనా? సో నేను వచ్చేసి హ్యాండ్స్ కూడా మసాజ్ చేసేస్తున్నాను. సో నేను వచ్చేసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక 10 మినిట్స్ పడుతుంది, ఓకేనా? సో బట్ చాలా స్లోగా, చాలా జెంటిల్గా చేసుకోండి, ఓకేనా? సో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అటు మరి కూల్ వాటర్తో కాకుండా, మరీ వేడి నీళ్ళతో కాకుండా, మీరు అలా ఇలా కాకుండా గోరువెచ్చగా ఉంటాయి కదా, అలాంటి వాటర్తోటి మీరు స్నానం చేసేయండి, ఓకే? సో ఇది మనము అప్లై చేసుకునే తర్వాత ఎటువంటి సోప్ అనేది యూస్ చేయకూడదు ఫ్రెండ్స్, ఓకేనా? సో జస్ట్ అలాగే స్నానం చేసేయాలి అంతే, సోప్ అయితే యూస్ చేయకూడదు, ఓకేనా? సో ఓకే అండి, మొత్తం అంతా నేను ఇంకా మసాజ్ వచ్చేసి నాకు ఒక 7 మినిట్స్ పట్టింది. సో అంతా అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసేసాను. సో చూసారా ఎంత మంచి గ్లోయిగా వచ్చింది ఫేస్ అనేది. సో చాలా 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 రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో మీకు కనిపిస్తుందా? సో ఇందాక ఫస్ట్ స్టార్టింగ్కి నా ఫేస్, ఇప్పుడు చూడండి. సో హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో చాలా బాగుందండి, మంచిగా అనిపిస్తుంది. సో ఓకే అండి, చూసారా ఎంత గ్లోయిగా వచ్చిందో. నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను, హ్యాండ్స్ మొత్తం వాష్ చేసేసుకున్నాను. సో ఫుల్ అసలు ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్ ఫినిష్ ఉంది. అసలు బాడీ అంతా ఏదో మనకి కొత్త ఒక రిఫ్రెష్ అయినట్టుగా ఫీలింగ్ ఉంటుందండి, ఓకేనా? సో చాలా బాగుంది. సో సో ఓకే అయిపోయిన తర్వాత సో ఫేస్కి వచ్చేసి నేను ఫేస్ ఆయిల్, ఫేషియల్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి, ఓకేనా? సో మీ దగ్గర ఫేషియల్ ఆయిల్ లేదు అంటే ఓకే, స్కిప్ చేసేయండి. సో ఫేషియల్ ఆయిల్ లేకపోతే మీరు ఏదైనా మాయిశ్చరైజర్ కానీ నైట్ క్రీమ్ కానీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ ఫేషియల్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఫేస్ అనేది కూడా చాలా బాగుంటుంది, మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో ఫేషియల్ ఆయిల్ అనేది అప్లై చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక క్రీమ్, నైట్ క్రీమ్ అప్లై చేస్తున్నానండి, ఓకేనా? సో ఈ నైట్ క్రీమ్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇది డిఐవై నైట్ క్రీమ్ నేను చూసాను, ఒక వీడియో కూడా చేశాను. సో అది ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే. సో ఫేస్కి అప్లై చేసేసిన తర్వాత నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇది బాడీ బటర్ అప్లై చేస్తున్నానండి. సో బాడీ క్రీమ్ ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము ఈ బాడీ పాలిషింగ్ అంతా చేసుకున్న తర్వాత సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? ఫేస్కి, హ్యాండ్స్కి మీ దగ్గర క్రీమ్ అప్లై చేసుకోండి. ఫేస్కి అయితే ఫేస్ క్రీమ్ మరియు ఆయిల్ అప్లై చేశాను. అసలు మీకు కనిపిస్తుందా? నాకైతే తెలుస్తుంది. సో చూసారా ఎంత గ్లో ఫినిష్ వచ్చింది. సో చాలా బాగుంది. సో ఫేస్ మీరు చూసినట్టయితే మీకు ఫస్ట్కి ఇప్పటికి మొత్తం ఎంత గ్లో వచ్చిందో చూస్తున్నారా, ఓకేనా? సో చాలా బాగా వచ్చిందండి. సో హ్యాండ్స్ కూడా చాలా గ్లోయిగా, చాలా బాగా, చాలా స్మూత్గా వస్తాయి, మీకు తెలుస్తుంది కదా. సో చూసారా, సో సూపర్గా వర్క్ అవుతుందండి. సో ఈ బాడీ పాలిషింగ్ చేసుకున్న రోజు మీరు వచ్చేసి అస్సలు సోప్ అనేది ఫేస్కి కానీ బాడీకి కానీ అస్సలు యూస్ చేయకూడదు, ఓకేనా? సో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవటం అంతే. ఆయిల్ ఫేస్కి ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసేసి సో బాడీకి ఏదైనా బాడీ క్రీమ్ అప్లై చేసేసేయండి, అలాగే వచ్చేసేయండి, ఓకేనా? సో ఈ బాడీ పాలిషింగ్ ట్రీట్మెంట్ అనేది మీరు వీక్లీ వన్స్ ఫాలో అవుతే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో ఏదో ఒక వీక్ చేసేసి వదిలేస్తే అది కాదు. సో మళ్ళీ మళ్ళీ ఏదండి ఒక వీక్ చేసాము సో మాకేం రాలేదంటే నేనేం చేయలేను. సో బట్ చెయ్యాలి. నేనైతే రెగ్యులర్ గా వీక్లీ వన్స్ తప్పకుండా ఇది ఫాలో అవుతాను. అసలు ఏమి చేయకుండా ఏ ప్యాక్స్ యూస్ చేయని వాళ్ళు కూడా ఈ బాడీ పాలిషింగ్ ట్రీట్మెంట్ వీక్లీ వన్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో ఫేస్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది, ఓకేనా? సో మరి అది టుడేస్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, ఓకేనా? నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాతో కామెంట్స్ లో చెప్పండి, మర్చిపోవద్దు, ఓకే? సో ఓకే, దట్స్ ఫర్ టుడే అండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? తొందరగా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే? బై బై.